మీ అందరికీ నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండి అనేక కారణాల వల్ల, అపోహల వల్ల, అనుమానాల వల్ల, పొరపాట్ల వల్ల ఇతర పార్టీలో చేరిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. మిత్రులారా, మనందరం ఒక గొప్ప సంస్థకి వారసులం. కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ల చరిత్ర పార్టీ. ఆ పార్టీలో సభ్యులు ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. భారతదేశం స్వాతంత్రానికి జీవితాలు ఆస్తులు పోగొట్టుకున్న మహానాయకుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా ఎంతో త్యాగం చేసిన ఆంధ్ర రాష్ట్రంలో తూచిపెట్టిపోయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ, మన ప్రియతమ నాయకుడు సోనియా గాంధీ గారిని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేవిధంగా భారతదేశంలో, తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనార్టీలకి, మహిళలకి ఎప్పుడూ మేలు చేసే దృక్పథంతో, దృఢ సంకల్పంతో ముందుకు పోయే కాంగ్రెస్ పార్టీ. శంకర్ నాయక్ లాంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం, గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి పనిచేస్తుంది. ఇతర పార్టీల్లో, టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన ఒక దోపిడీ విధానం. ఈ రాష్ట్రానికి 6 ఏళ్లకు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిన దాన్ని ఒక్కసారి మీరు చుట్టూ చూస్తే ఏమీ చేయలేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడ్డరు, దోచుకు తిన్నారు, కానీ రాష్ట్రానికి ఏం మేలు జరగలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.